శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా, అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30 నుంచి 40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి, జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరికరం మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి, వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 21 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులు పడితే వ్యాపారమో ఉద్యోగం చేసి తీర్చుకోండి, కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి, బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు. తర్వాత పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచలకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి, ఉగాది తర్వాత కాదు, తర్వాత బాగుంటుంది. ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు. ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిది అని కూడా చెప్తుంది. సప్తమ రాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి, కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకండి, ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగూ ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి. శని 6వ స్థానం ఉన్నాడు, దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తాడు భగవంతుడు. భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలని ఇస్తాడు. బ్యాంక్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త. కొత్త అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుంటారు. శుభకార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలం. శని భగవానుడు 30 జూన్
తేదీ నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో శని భగవానుడు 6వ స్థానం నుండి 5వ స్థానానికి వస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు, కాస్త అనుకూలం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అద్భుతంగా ఉగాది తర్వాత మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. మంచి వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యారాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు చంద్రాష్టమం, ఈ రోజులు చేయకూడని రోజులు, జాగ్రత్త పడవలసినటువంటి రోజులని చెప్తున్నాను. జనవరి 18/1/2024 3:33 ఉదయం నుండి 21/2/2024 8:52 ఉదయం వరకు చంద్రాష్టమం. ఫిబ్రవరి 14/2/2024 10:43 ఉదయం నుండి 16/2/2024 2:43 వరకు చంద్రాష్టమం. మార్చ్ 12వ తారీఖున 3/2/2024 8:29 నుండి 14/3/2024 10:39 వరకు చంద్రాష్టమం. ఏప్రిల్ 9/4/2024 7:32 ఉదయం నుండి 11/4/2024 8:40 వరకు చంద్రాష్టమం. జాగ్రత్త, ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి, సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఏ సంతకాలు పెట్టకండి, వివాహం నడిపేటప్పుడు జాగ్రత్త, అన్ని రకాలుగా దైవ ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఓవరాల్ మీ యొక్క తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు.